హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు గుడ్లతోటి చాప్స్, ఎగ్ చాప్స్ కూర చూపిస్తాను. ఇది ఎప్పుడు 1950s అప్పుడు రెసిపీ ఇది. అది మా అమ్మగారి దగ్గర బుక్ చెరిగిపోతుంటే అందులో ఈ బుక్లో రాసుకున్నాను, మాలతీ చందూర్ రెసిపీ అన్నమాట. ఇది 4 గుడ్లకి చూపిస్తున్నాను. 3 ఉల్లిపాయలు తీసుకుని పీల్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోండి. 4 కోడిగుడ్లు ఉడకబెట్టుకుని షెల్ తీసేసి 4 పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోండి. 2 పీసులు కట్ చేసుకున్నా బాగానే ఉంటుంది కూరకి. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఒక నెయ్యి వేసి, 1 టీ స్పూన్ ఫస్ట్ 1 టీ స్పూన్ నెయ్యి వేసి వేడి చేసి దానిలో 3 లవంగాలు, 3 యాలకులు, 1 టీ స్పూను మిరియాలు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి, మాడకుండా చూసుకోండి. ఈ కూర అంతా కూడా తక్కువ మంట పెట్టుకునే చేసుకోండి, బాగుంటుంది. అవి చల్లారిన తర్వాత బ్లెండర్ జార్లో వేసుకుని చిన్న దాల్చిన చెక్క ముక్కలు 2 వేసుకోండి, చిన్నవి సరిపోతాయి. 5 కానీ 6 కానీ ఎల్లుల్లిపాయ రేకలు, 1 టీ స్పూను తరిగిన అల్లం ముక్కలు వేసి 1 కప్పు నీళ్లు పోసుకుని బ్లెండ్ చేసుకోండి. ఇది మరీ మెత్తగా ఉంటే బాగోదు ఈ పేస్టు, కొంచెం కచ్చపచ్చ ఉంటేనే బాగుంటుంది, మురుమురుగా బాగుంటుంది. అది రెడీ అయింది, అది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవి మసాలా వేపించిన సేమ్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. ఇది నెయ్యితోటి బాగుంటుంది రెసిపీ. జీలకర్ర 1 టీ స్పూన్ జీలకర్ర వేసాను నెయ్యి వేడెక్కాక. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. ఇది లో ఫ్లేమ్లోనే వండుకోండి కూర. బాగా కలిపేసి ఒకసారి మూత పెట్టుకుంటే, ఉల్లిపాయ వేసినప్పుడు మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది. లో ఫ్లేమ్ పెట్టుకుని 2 నిమిషాలు మూత పెట్టి ఉంచేయండి, మగ్గుతుంది. ఇది మాలతీ చందూర్ గారి పుస్తకంలోది ఈ వంట. చాలాసార్లు వండాను, చాలా నచ్చుతుంది బాగా మాకు. 2 మినిట్స్ తర్వాత 1/2 టీ స్పూను పసుపు వేసాను, కొద్దిగా ఉప్పు మన టేస్ట్ని బట్టి 1/2 టీ స్పూన్ వేసుకుని మళ్ళీ చూసుకుని లాస్ట్లో సరిపోదనుకుంటే కొద్దిగా వేసుకోండి. బాగా కలిపి మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. మగ్గిన తర్వాత, ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత అప్పుడు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గకుండా వేయకండి, ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా వేగిపోవాలి. ఇది మళ్ళీ బాగా వేగాలి, ఎందుకంటే అల్లం పచ్చిది వేసాం కాబట్టి అల్లం వేగే వరకు వేపించుకోవాలన్నమాట, లేదంటే చేదు వస్తుంది. అల్లం వేగకపోతే చేదుగా అనిపిస్తుంది. సో బాగా వేగిపోనివ్వండి. వేగిన తర్వాత 1 కప్పు నీళ్లు మిక్సీ జార్లో వేసుకుని ఆ జార్ తొలుపు పోసుకుంటే, డైరెక్ట్ వాటర్ అన్నా వేయచ్చు, మాకు ఇది అలవాటు. ఇది బాగా ఆ నీరంతా ఇంకిపోయే వరకు ఉడకనివ్వండి, మూత పెట్టుకుని అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట.
ఇది కూర అన్నంలోకి చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇది ఇప్పుడు కట్ చేసుకున్న కోడిగుడ్డు ముక్కలు వేస్తున్నాను. వేసేక మటుకు జాగ్రత్తగా కలుపుకోండి, విడి ఇంకా విడిపోతాయి. జస్ట్ అది మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలా ఒకసారి కలిపి మూత పెట్టేస్తే అలాగే లో ఫ్లేమ్ మీద కొంచెం ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకు పడుతుందన్నమాట. ఒక నిమిషం మూత పెట్టుకుని ఒక నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అదండి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.